ఈరోజు జరిగిన సంఘటన చూస్తే స్టేట్ టెర్రరిజంతో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంతో ప్రజాస్వామ్యం పైన దాడి చేయడం ఈ దాడికి ఇటు పోలీసులు అటు ముఖ్యమంత్రి ఇద్దరు లాలూచి పడి పూర్తిగా ఆర్గనైజ్డ్ వే ఒకేసారి రాష్ట్రంలో పలు చోట్ల దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. అఫీషియల్ స్పోక్స్ మ్యాన్ పట్టాభింటిపైన దాడి చేశారు. రాష్ట్ర పార్టీ ఆఫీస్, ఇది నేషనల్ పార్టీ ఆఫీస్, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక దేవాలయంగా భావిస్తాం, ప్రజలకు సేవలు అందించే ఒక కార్యాలయం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడే కార్యాలయం ఇది. ప్రజాస్వామ్యం కాపాడడానికి పోరాటాలు చేసిన కార్యాలయాలు, అలాంటి కార్యాలయం పైన దాడి జరగడం ఇది నా జీవితంలో ఎప్పుడు నేను ఊహించలేదు, ఎప్పుడూ జరగలేదు. రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఒక నిలువుటద్దాలు, అది చిన్న ఆఫీస్ అయినా సరే ఇంతవరకు చరిత్రలో ఆఫీస్ పైన దాడి చేయాలనే సాహసం ఏ ప్రభుత్వం కానీ ఏ పోలీసులు కానీ జరగలేదు. ఈరోజు మీరు చూస్తే ఈ దాడి జరిగిందంటే డీజీపీ ఆఫీస్ ఎక్కడుంది? 100 గజాల అవతల డీజీపీ ఆఫీస్ ఉంటే, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇక్కడ కేంద్ర కార్యాలయం ఉంటే, ఇది కాపాడలేని వారు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా మెయింటైన్ చేస్తానని అడుగుతున్నా నేను. నేనే డీజీపీకి ఫోన్ చేశాను, డీజీపీ ఫోన్లో మాట్లాడు. మా వాళ్ళు ఇక్కడే లోకల్ పోలీసులకు ఫోన్ చేశారు, వాళ్ళు మాట్లాడరు. నేను గవర్నర్కి ఫోన్ చేశాను, ఆయన ఫోన్ ఎత్తాడు. నేను ఈ విషయమే చెప్పాను. మొట్టమొదటిసారిగా నా రాజకీయ జీవితంలో ఒక పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగింది, చేస్తున్నారు, రాష్ట్రం అంతా దాడులు చేస్తున్నారు, ఆర్గనైజ్డ్ దాడులు చేస్తున్నారు. ఇది పోలీస్, 10 మంది పోలీసు వస్తే వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు,